ఈనాటి వార్త న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లా గొంతకల్ నియోజకవర్గం పామిడి మండలం గజరాంపల్లి గ్రామంలో ఎంపీటీసీ రామలక్ష్మి ఆధ్వర్యంలో గౌరవ సభ ప్రజా సమస్యలపై చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గొంతకల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు శాసనసభ్యులు జితేంద్ర గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల్లో గౌరవ సభలు నిర్వహించడం వెనుక కారణం గురించి జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ, అబద్ధపు మాటలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ పాలన ఎలా ఉందో ప్రజలకు అర్థమవుతుందని, జగన్ పాలనలో మంత్రులు ఎలా ఉన్నారో వారి భాష పరిజ్ఞానం ఎలాంటిదో అందరికీ తెలిసిందే అని పేర్కొన్నారు. రైతులపై వల్లమాలిన ప్రేమ వలకబోసే జగన్ రెడ్డి రైతులకు చేసిన మేలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. నిండు గౌరవ సభలో మాజీ ముఖ్యమంత్రి గారి భార్య నారా భువనేశ్వర్ గారిని ఏ విధంగా అగౌరవపరిచారు రాష్ట్ర ప్రజలందరూ చూశారు. జగన్ పాలనలో ఇప్పుడు మాయని మచ్చగా మన ఓటీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఓటీఎస్ కట్టవద్దని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అని అన్నారు. జగన్ తుగ్లక్ పాలనను అంతమొందించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్, సీనియర్ నాయకులు కేసీ హరి, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి బొల్లు శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంటు రైతు సంఘం అధ్యక్షులు ఎంహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, పార్లమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు వెంకటేష్, పార్లమెంటు కార్యదర్శి రాజేష్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ గౌస్ పీరా, సీనియర్ నాయకులు నారాయణ స్వామి, జింకల సంజీవ, మాజీ ఆత్మా కమిటీ చైర్మన్ వడ్డే ఆనంద్ బాబు, మండల కన్వీనర్ ముసలిరెడ్డి, తలారి మస్తానప్ప, మండల ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాసులు, పట్టణ కన్వీనర్ జింకల రామకృష్ణ, మాజీ పట్టణ కన్వీనర్ బొమ్మ మోహన్ కృష్ణ, మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి పసుల శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి వడ్డే శివ, రామలింగారెడ్డి, జయకుమార్, మారుతి ప్రసాద్ రెడ్డి, సుబ్బారెడ్డి, కేశప్ప, ఫజులు, గిడ్డయ్య, హరి, లక్ష్మీకాంత్ రెడ్డి, రామారావు, లక్ష్మణ, దాసు, వయ్యు రామాంజనేయులు, నీలూరు వెంకటేష్, హరీష్, తిమ్మప్ప, సూరి, అప్పన్నగారి కుమార్, సుంకప్ప, సాకే గోవిందు మరియు పామిడి మండల పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, నీలూరు తంబళ్లపల్లి, గజరాంపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పెద్దలకు గౌరవనీయులకు అదే విధంగా ఈ కార్యక్రమానికి అంటే గౌరవ సభకు ఇచ్చేటువంటి గజరాంపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్ అంటే నాలుగు పల్లెల నుంచి ఇచ్చేటువంటి ప్రజలందరికీ, కార్యకర్తలకు, లీడర్లకు, అదేవిధంగా మహిళా సభ్యులకు, పాత్రికేయులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి మీదైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మొదటగా మీ అందరికీ కృతజ్ఞతలు, అదేవిధంగా అభినందనాలు. ఇప్పుడు మా తోటగాడు చెప్పాడు కృతజ్ఞతలు చెప్పాలన్నా ఎంపీటీసీ ఎలక్షన్స్ లో ప్రజలందరూ కలిసి ఓట్లేసి గెలిపించారు, అభినందనలు తెలపాలి. నాయకులందరూ బాగా కష్టపడ్డారు కనుక రెండు పొందుగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ ఎలక్షన్స్ లో అజ్ఞాత వాసిగా ఉంటూ తన సహాయ సహకారం అందించి మనకు తోడ్పడి ఈ ఎలక్షన్ లో మనం గెలిపించినటువంటి జీవానంద రెడ్డి గారి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈ ఎలక్షన్స్ లో మనకు నిదర్శనం రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అరాచకాలు వాళ్ళు ఏ విధంగా రాజ్యాన్ని వేలుతా ఉన్నారు, దీనికి విరుద్ధంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. కూడా మహిళలు చెబుతూ బాధనేసి ఆమె ఉంటేనే లక్ష్మీ తల్లి ఉన్నట్లు ఆనందంగా ఉంటారు అనే మంచి సంకల్పంతోనే ప్రతి ఒక్కరు మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని చేశారు. ఇలాంటి రాష్ట్రంలో అసెంబ్లీలో బహుందంగా మాట్లాడాల్సిన సభలో నేను భువనేశ్వర్ వచ్చి మాట్లాడే అవసరం నీకేమొచ్చింది? ఆమె ఎప్పుడైనా బయటకు వచ్చిందా? లేదు రాజకీయ పాల్పంచుకుందా? ఏమీ మరి ఆమె గురించి మాట్లాడితే ఎంత నీచమైన పనమ్మా. ఇదంతా మహిళలు ప్రజలు ఇవన్నీ గమనించి రాబోయే ఖచ్చితంగా బుద్ధి చెప్పవలసిన సమయాన్ని చేసుకుంటూ ఈరోజు మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకోండి. అలా మీరన్నా చెప్పండి గట్టిగా.
అదే విధంగా సీసీ రోడ్లు కానీ ఏమైనా వరకు తీసుకున్నట్టే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగినాయి కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం బాధకం ఏమంటే గజలకి ఎలా ఉంటుంది. అదే విధంగా పోతే ఈ 30 నెలల కాలంలో మన వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత 456 కేసులు మహిళల పైన నమోదయ్యాయి. దిశ చట్టం అని తెచ్చారు, ఆ చట్టంలో ఏమాత్రం ఏమీ లేకోకుండా దిశ చట్టం పెట్టి వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు చేసిన అన్యాయ తప్పులు చేసిన దానిలో కూడా ఆ కేసులు పెట్టలేక ఆ కేసు ఎలాగా నిలబడదనే ఉద్దేశంతో మేము మహిళల కోసం ఇంత త్యాగంగా ఈ కేసు తెచ్చిపెట్టాము, దిశ చట్టం అనేది తెచ్చిపెట్టామని ఒక వాంఛనంగా ప్రతి మంత్రి అయితేమి ముఖ్యమంత్రి అయితేమి ప్రారంభించి చేశారు. కానీ దాని వరకు ఇంతవరకు దాని ప్రతిఫలాలు ఏమీ లేవు.